करोना कोविड 19 लॉकडाउन नेपथ्य बोसपोन विशाख मन्यम आर्यदैव श्री मोदकोंडम तल्ली अम्मवारी जातर केवल आलय प्रधान अर्चक आलय कमिटी चेयरमैन स्थानिक भाग्यलक्ष्मी मरियु उत्सव कमिटी अध्यक्ष रामूर्ति नायडु आलय प्रधान कार्यदर्शि कोट्टगुल्ली सिंहाचलम नायडु मोत्तम ऐदुगुरुतो कलिसि पूजलु निर्वहिंचि अनंतरं आलय द्वारालु मूसिवेशारु आलयंलोनि दर्शनालु रद्दु चेशारु भक्तुलकु आलयंलोनिकि प्रवेशं लेकुंडा भारी बंदोबस्तु एर्पाटु चेशारु శ్రీగురుభ్యో నమః శ్రీ మోదమండాయ నమః ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరిపించుకునేటటువంటి ఉత్సవాలు ఈ సంవత్సరం ఉత్సవాల మాదిరిగానే చేయాలనే సదుద్దేశంతో చాలా ఉత్సాహంగా ప్రారంభిద్దామనే ఉద్దేశంతో నుంచి ఈ కరోనా వ్యాధి సంభవించడంతో ఇదంతా కూడా లాక్డౌన్ పరిస్థితి ఏర్పాటు చేసి ఉదయాన్నే అమ్మవారికి జరగవలసినటువంటి పూజ జరిపించేసి అక్కడి నుంచే ఉద్వాసం చెప్పి తలుపు వేసేటటువంటి పరిస్థితి ఇలాగే ప్రజలందరూ కూడా అసౌకర్యం అయినప్పటికీ అనారోగ్య కారణాలు వస్తాయని చెప్పి పోలీస్ శాఖ వారు ఒక ఐదుగురు ఇచ్చి ప్రధాన అర్చన జరిపించేసి మరీ తలుపులు మూసేసి పరిస్థితి మరీ మధ్యాహ్నం యథాప్రకారంగా నివేదన కార్యక్రమం జరిపిస్తాం సాయంకాలం ధారశక్తి అమ్మలే పూజ కార్యక్రమం ఉంటుంది మళ్ళీ ఇలాగ మూడు రోజులు కూడా విహారం చేసి మూడో రోజు సాయంకాలం అమ్మవారిని ప్రాంగణంలోనే గుడి చుట్టూ ఒక పర్యాయం పూరేకింపు చేసేసి మళ్ళీ ఆలయంలో ప్రవేశం చేసి యథాశక్తి క్లుప్తంగా ఈ యొక్క పండగ అనేటటువంటి వాతావరణం అమ్మవారి పుట్టినరోజున ఆఖరి రోజున ఒక పర్యాయం అమ్మవారిని గుడి ఆ ప్రాంగణంలోనే ఉరేకం చేసి ఉద్వాసం చెప్పడానికి అని చెప్పేసి కమిటీ తరఫున అందరూ కూడా నిర్ధారణ చేసుకుని మేమందరం కూడా ఏకీభావంతో అందరం కూడా ఈ ప్రకారంగా చేయడానికి నిశ్చయించుకున్నాం. భక్తులు ఎవరింటి దగ్గర వాళ్ళు పూజలు చేసుకుంటూ ఎవరు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆయుర ఆరోగ్యాలతో మన ఇంట్లోనే మనం అమ్మవారిని పూజ చేసుకుంటూ సుఖ సంతోషాలతో ఉంటే ఈ లాక్డౌన్ కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారికి సమర్పించేటటువంటి ముఖబొడ్లు పసుపు కుంకాలు ఏమున్నప్పటికీ కూడా అప్పుడు ఒక ఆదివారాలు మంగళవారాలు మనం ఒక నెల సమయం ఏర్పాటు చేసుకుని ఆ సందర్భంలో అమ్మవారికి సమర్పించుకోవచ్చు కనుక కావున యావన్ మంది భక్తులు ఇది గమనించి ఆయుర ఆరోగ్యాలతో సమర్పించేటటువంటి పసుపు కుంకాలన్నీ కూడా అప్పుడు సమర్పించుకుందాం. దయచేసి మీ ఇంట్లోనే ఉపహారాల కార్యక్రమం చేసుకుంటూ సుఖంగా సంతోషంగా ఎవరింట్లో వాళ్లే పండుగ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వస్తి ప్రజా.